రైటిక మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరుగునుంది. మంత్రులంతా ఈ భేటికి హాజరు అవ్వాలని సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో పాటే మంత్రులందరికీ కూడా సమాచారం ఇచ్చింది. ఇవాళ మంత్రులంతా కేబినెట్ సమావేశానికి రాబోతున్నారు. మంత్రివర్గ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టే అంశానికి సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. దానిపై ఓ నిర్ణయం కూడా తీసుకోనున్నారని సమాచారం. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరుగునుంది. మంత్రులంతా ఈ భేటికి హాజరవ్వాలని సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. దాంతో పాటే మంత్రులందరికీ కూడా సమాచారం ఇచ్చింది. ఇవాళ మంత్రులంతా కేబినెట్ సమావేశానికి రాబోతున్నారు. మంత్రివర్గ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టే అంశానికి సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. దానిపై ఓ నిర్ణయం కూడా తీసుకోనున్నారని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఉదయం కేబినెట్ సమావేశం 11 గంటలకి ప్రారంభమవుతుంది. కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు ప్రధానంగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఫస్ట్ ఏంటంటే దేవాదాయ శాఖ చట్ట సవరణలు. దేవాదాయ శాఖ భూములను చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకోవటం, ఏళ్ల తరపు లీజుకు తీసుకోవటం, దీనివల్ల దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులు మిస్యూజ్ అవడమే కాకుండా వచ్చే ఆదాయానికి కూడా ఇబ్బంది పడుతుంది. దీనివల్ల ఎఫెక్ట్ పడుతుంది అనే ఉద్దేశంతో దేవాదాయ శాఖకు సంబంధించిన కొన్ని చట్టాలు సవరణ చేయాలి. ఆ సవరణలకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఇంకొకటి ఏంటంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు. ఉమ్మడి జిల్లాలు అంటే కొత్త జిల్లాలు 13 ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఏర్పడక ముందు 13 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు. వాళ్ళు రేపు కొత్త జిల్లాలకు కూడా చైర్మన్ గా నేర్పిస్తూ మళ్ళీ వచ్చే ఎలక్షన్ జరిగేలోపు ప్రస్తుతం కొత్త జిల్లాలు కూడా వాళ్ళ పరిధిలోనే ఉంటాయి. కాబట్టి ఆ కొత్త జిల్లాలు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా నియమిస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే అమ్మఒడి ఈ నెల 27 అంటే 2-3 రోజుల్లో అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. అమ్మఒడి నిధులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. 27 తారీఖు అమ్మఒడి కార్యక్రమాన్ని జిల్లాల్లో ప్రారంభించడానికి ముఖ్యమంత్రి రెడీ అవుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటు సంక్షేమ పథకాలకు సంబంధించి రాబోయే 2 ఏళ్లలో ఏమేమి అమలు చేయాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇండస్ట్రీస్ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు ఇండస్ట్రీ ఏర్పాటు వాడి పరంగా ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశం కూడా మన జరిగింది. ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. 112 నుంచి 120 ఎకరాలు ఒక 35 సంస్థలకు ఇవ్వాలి. ఆ సంస్థల నుంచి పెట్టుబడులు సుమారు 2000 కోట్లు పెట్టుబడులు, అదేవిధంగా 2500 పైగా ఉద్యోగాల కల్పనలో భాగంగా ఈ ల్యాండ్స్ అలాట్మెంట్ చేయనున్నారు. అందులో ప్రధానంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఉన్నాయి. పులివెందుల్లో గార్మెంట్ పరిశ్రమకు సంబంధించి, కృష్ణా జిల్లాలో ఫుడ్ పార్క్ కు సంబంధించి ఉన్నాయి. కొప్పర్తిలో అపారల్ పార్క్ ఒకటి ఏర్పాటు చేయడానికి, గార్మెంట్స్ సంబంధించి కొప్పర్తిలో ఒక అపారల్ పార్క్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎస్ఐపిపి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో మొన్న 2 రోజుల క్రితం ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా ఈ రోజు కేబినెట్ ముందుకు వస్తాయి. కేబినెట్ లో చర్చించిన తర్వాత కేబినెట్ ఆమోదం పొందుతుంది. అంటే ఈ 35 సంస్థలకి ల్యాండ్స్ అలాట్ చేయడం వల్ల ప్రధానంగా ఏంటంటే ఉద్యోగాల కల్పనకి అవకాశం ఏర్పడుతుంది, కొత్త పరిశ్రమలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది, పెట్టుబడిదారులు ఏపీకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ దిశగా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు. గత 2-3 రోజులుగా నిన్న కూడా తిరుపతిలో కొన్ని పరిశ్రమలకి శంకుస్థాపన చేయడం కొన్నింటిని ప్రారంభించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో
ప్రధానంగా ఈ అంశాలన్నీ. దీంతో పాటు దావోస్ పర్యటనలో ఏదైనా ఎంఓయూలు కుదిరితే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కొంత వివరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో భాగంగా ఆ మీటింగ్ లో ఉన్న అంశాలు దావోస్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇండస్ట్రీకి సంబంధించి కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడానికి సంబంధించి ఆందోళన జరిగే మరి ఆ పరిధి ఏమైనా తగ్గిస్తారా, కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు కంటిన్యూ చేస్తా అని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు ఒక బుక్లెట్ రూపంలో ఇచ్చి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి ఇంటికి ఎంత మేలు జరిగింది, ఇవన్నీ కూడా ఒక పాంప్లెట్ రూపంలో ఇస్తున్నారు కాబట్టి అవన్నిటి మీద కూడా దాని ఫీడ్బ్యాక్ ఏంటి, మంత్రుల రోల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తాజా రాజకీయ పరిణామాలు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కావచ్చు, పొలిటికల్ టూర్స్ సంబంధించి కావచ్చు, కేబినెట్ అయిపోయిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు కూడా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ అంశాలన్నీ కూడా దేవాదాయ శాఖ చట్ట సవరణలు, కొత్త జిల్లా పరిషత్ చైర్మన్ కొత్త జిల్లాలకి ఉమ్మడి జిల్లాలకు ఉన్న వాళ్ళని కొత్త జిల్లాలు కూడా నియమించడం, అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించి ల్యాండ్స్ అలాట్మెంట్ చేయటం, వాటికి ఆమోదం తెలపటం, కోనసీమ జిల్లా అంబేద్కర్ పేరు, ఈ అంశాలన్నింటినీ కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.